ప్రస్తుతం దాను నాగేంద్ర మాట్లాడుతున్నారు ఇప్పుడు లైవ్ చూద్దాం. ఎన్నో కారణాలు ఉండొచ్చు దానికి, కానీ వీళ్ళు ఇచ్చినటువంటి దీనికి ప్రజలు విశ్వసించారని నేను నమ్ముతున్నాను. కాబట్టి ఇంత పెద్ద ఎత్తున మ్యాండేట్ రాష్ట్ర చరిత్రలో కానీ లేకపోతే మరి స్వాతంత్రం వచ్చిన తర్వాత ఎప్పుడెప్పుడైతే హైదరాబాద్ సిటీలో గతంలో కార్పొరేషన్ ఎన్నికలు జరిగినా కానీ ఈరోజు గ్రేటర్ హైదరాబాద్ రెండు పర్యాయాలు ఎన్నికలు జరిగినా కానీ ఎప్పుడు కూడా ఒకసారి డైరెక్ట్గా మేయర్ ఎలక్షన్ జరిగినా కానీ ఇంత పెద్ద మ్యాండేట్ రావడం అనేది కని విని ఎరగని రీతిలో వచ్చింది. ప్రజలు వాళ్ళు విశ్వసించారు. ప్రధానంగా వాళ్ళు చెప్పినటువంటి ఎలక్షన్ మేనిఫెస్టో ఏదైతే డబుల్ బెడ్రూమ్ కానీ ప్రజలకు ఉచిత కరెంటు కానీ డ్రింకింగ్ వాటర్ ఏవైతే కరెంటు బిల్లు మాఫీ కానీ డ్రింకింగ్ వాటర్ బిల్లు మాఫీ చేయడం కానీ మరి 24 గంటలు మరి కరెంట్ ఇచ్చేటువంటి కార్యక్రమం కానీ మరి ఇంకా చాలా విషయాలు అంటే ఫీజు రీయింబర్స్మెంట్ కానీ స్కాలర్షిప్లు కానీ ఎన్నో చెప్పారు. అది 1000 పడకల ఆసుపత్రి మరి 6 అని చెప్పారు. హైదరాబాద్ సిటీ సరౌండింగ్లో ఎక్కడెక్కడ ఈస్ట్ వెస్ట్ నార్త్ సౌత్ అన్ని ప్రాంతాల్లో పెడతామని చెప్పారు. ఇవన్నీ కూడా వెల్కమ్ చేయాల్సినటువంటి విషయాలే, దాన్ని స్వాగతిస్తూ ఉన్నాం. మరి ఇవన్నీ కూడా స్వాగతించాల్సినటువంటి విషయాలే కాబట్టి తప్పకుండా అవన్నీ కూడా స్వాగతిస్తూ ఉన్నాం, మేము ఆశిస్తూ ఉన్నాం. కానీ మాకు అట్ ద సేమ్ టైం ప్రజలు కూడా ఇంకా మేము ప్రజలకు దగ్గరగా ఉండి పనిచేయాలని మాకు ఈ బాధ్యత ఇచ్చారు. అంటే ఒక కన్స్ట్రక్టివ్ రోల్ ప్లే చేయడానికి మేము రేపటి నుండి ఒక కన్స్ట్రక్టివ్ రోల్ ప్లే చేస్తాం. ఏదో విమర్శలకే పరిమితం కాకుండా వీళ్ళ ఇచ్చినటువంటి వాగ్దానాన్ని డే టు డే మేము వాళ్ళకు దృష్టికి తీసుకొచ్చి ఇగో మీరు ఈ వాగ్దానాలు ఇచ్చారు, 6 నెలల్లో డబుల్ బెడ్రూమ్ అన్నారు, 6 నెలల్లో చాలా కార్యక్రమాలు చెప్పారు, 6 నెలల్లో ఏవైతే వాగ్దానాలు ఇచ్చారో మీ ఎన్నికల మేనిఫెస్టోలో 6 నెలల తర్వాత ఒకసారి గుర్తు చేస్తాము, చేయలేకపోతే చేయకపోవడానికి కారణాలు కూడా చెప్పాల్సినటువంటి బాధ్యతలు ఉంటాయి. ఇవన్నీ విషయాలు కూడా ప్రభుత్వాన్ని మరి కన్స్ట్రక్టివ్ రోల్ ప్లే చేసుకుంటూ పోతాం. మరి ఏదైతే నిన్న ముఖ్యమంత్రి గారు ప్రెస్ కాన్ఫరెన్స్లో చెప్పారు ఏమని, నేను జరిగినటువంటి ఎన్నికని మరి ప్రజలు ఇచ్చినటువంటి తీర్పుని నేను పూర్తిగా బాధ్యతగా భావిస్తున్నానని చెప్పారు. దీన్ని ఒక ధీమాగా ఒక అహంకారంతో కాకుండా ప్రజలకు ఇంకా చేరువుగా ఉండి పనిచేస్తారని ఆశిస్తూ నేను గ్రేటర్ హైదరాబాద్ కాంగ్రెస్ అధ్యక్షుడిగా నాకు పూర్తి స్థాయిగా కాంగ్రెస్ పార్టీ బాధ్యతలు ఇవ్వకపోయినప్పటికీ నేను పదే పదే అఖిల భారత కాంగ్రెస్ కమిటీకి చెప్పాను, ఇక్కడ చెప్పాను, హైదరాబాద్ సిటీలే కాదు ఈ తెలంగాణలో ఉన్నటువంటి ఏవైతే అట్టడుగున్నటువంటి ప్రజలు బడుగు బలహీన వర్గాలు ఎస్టీలు మైనారిటీలు ఎస్సీలు ఎప్పుడు కాంగ్రెస్ పార్టీతో ఉన్నటువంటి వారిని దూరం చేసుకుంటున్నాం, విశ్వసనీయత వాళ్ళ యొక్క ఈ వర్గాల్లో కోల్పోతున్నామని చెప్పి నేను పదే పదే ఎన్నో సందర్భాల్లో చెప్పడం జరిగింది. ఈరోజు ఈ తీర్పు రావడానికి కూడా ప్రధానమైనటువంటి కారణంగా నేను భావిస్తూ ఉన్నాను. ఎందుకంటే ఈ యొక్క వర్గాలే ఎప్పుడు కాంగ్రెస్ పార్టీ వెన్నెంట ఉన్నటువంటి పార్టీ, ఈ వర్గాలే బడుగు బలహీన వర్గాలు ఎస్సీలు ఎస్టీలు మైనారిటీలు ఎప్పుడు కాంగ్రెస్ పార్టీతో ఉన్నారు, కానీ కాంగ్రెస్ పార్టీ వాళ్ళతో విశ్వసనీయత కోల్పోయిందని నేను భావిస్తూ ఉన్నాను. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీకి ఎప్పుడు అండదండగా ఉండేటువంటి ఈ వర్గాల వారిని దూరం చేసుకున్నటువంటి ఏ ప్రభుత్వాలు కానీ ఇక్కడ రేపు నిన్న జరుగుతున్నటువంటి ఆంధ్ర సీమాంధ్రలో జరుగుతున్నటువంటి మరి ముద్రగడ్డ పద్మనాభం కూడా అదే వాదనతో మరి కాపులకు సంబంధించినటువంటి రిజర్వేషన్స్ మీద ఆయన మాట్లాడడం అయితే జరుగుతూ ఉందో ఇవన్నీ కూడా ఉన్నాయి. రేపు ఈ ప్రభుత్వాన్ని కూడా బలహీన వర్గాలకు సంబంధించి కూడా ఏదైతే సప్లాన్ పెట్టాలని అడగడం జరిగింది, ఆ సప్లాన్ కూడా పెట్టే విధంగా మేము ప్రయత్నం చేస్తాం, అన్ని వర్గాలను కలుపుకొని పోవాలి. అయితే గ్రేటర్ హైదరాబాద్ అధ్యక్షుడిగా నేను ఆల్రెడీ దిగ్విజయ్ సింగ్ గారికి అదేవిధంగా పిసిసి అధ్యక్షుడికి కూడా పంపించడం జరుగుతుంది నా రాజీనామాని. ఎందుకంటే బాధ్యత తీసుకోవాలి, మోరల్ రెస్పాన్సిబిలిటీ అనేది చాలా ఇంపార్టెంట్. రాజకీయంగా ఉన్నటువంటి ప్రతి వ్యక్తి కూడా ఒక బాధ్యతగా వివరించాల్సిన అవసరం ఉంది. నాకు పూర్తి స్థాయి బాధ్యతలు ఇవ్వకపోయినా నేను బాధ్యతగా భావిస్తూ ఉన్నాను. ఒక కాంగ్రెస్ పార్టీ యొక్క సైనికుడిగా పనిచేసినటువంటి ఇంతకాలం 9 సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీ నాకు ఏదైతే అవకాశం ఇచ్చిందో దానికి నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మరి అదే సమయంలో ఇది నా బాధ్యతగా భావించి నా రాజీనామాను కూడా నేను పంపించడం జరుగుతుంది. ఎందుకంటే ఈ జరిగినటువంటి ఎన్నికల సమిష్టి బాధ్యత అని అనుకోవడం లేదు, నా బాధ్యతగా నేను భావించి నేను రాజీనామా చేస్తూ ఉన్నాను. గ్రూప్ తగాదాలకు కాంగ్రెస్ పార్టీ మరి స్వస్తి చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే గ్రూప్ తగాదాల వల్ల ఈరోజు జరిగినటువంటి నష్టం పదే పదే ఎన్నో సందర్భాల్లో చెప్పడం జరిగింది. మనం ఈ తగాదాల వల్ల ఎన్నికల ఒక సందర్భంలో ఎన్నికలు జరుగుతూ ఉన్నాయి, ఎన్నికలని మనం దృష్టి కేంద్రీకరించకుండా గ్రూప్లని మనం ప్రోత్సహిస్తున్నాము, దీనివల్ల కాంగ్రెస్ పార్టీకి తీవ్రమైనటువంటి నష్టం జరుగుతుంది అని చెప్పి పదే పదే చెప్పడం జరిగింది.
నేను ఎన్నికలు అయిపోయిన రోజు రెండో తేదీ ఎప్పుడైతే ఎన్నికలు అయిపోయాయో మా ఉన్నటువంటి అభ్యర్థులందరూ చెప్పాను, మనం అందరం ఇంచుమించుగా ఓడిపోతున్నాం, ధైర్యాన్ని కోల్పోవద్దు, మరి మనోధైర్యంగా ఉండాలి అని చెప్పి నేను అందరు చెప్పాను. ఎందుకంటే నేను అక్కడ ఉన్నటువంటి ఆ ఒక పబ్లిక్ యొక్క మూడు అప్పుడు చూడడం జరిగింది. తిరిగినటువంటి ప్రాంతాల్లో ప్రజల యొక్క ఆలోచన కనబడ్డది, స్పష్టంగా కనబడ్డది. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ ఎన్నో చెప్పాం, కానీ ఈ హైదరాబాద్ సిటీ ప్రజలు మాత్రం చాలా తెలివిగా ఓటేశారు. ఎందుకు తెలివిగా ఓటేశారంటే, ఒకవేళ కాంగ్రెస్ పార్టీ మేయర్ వచ్చినా, టీడీపీ మేయర్ వచ్చినా, బీజేపీ మేయర్ వచ్చినా, అధికార పార్టీ తెలుగు టీఆర్ఎస్ పార్టీ ఉంటే మరి అభివృద్ధి కుంటు పడుతుందేమో అన్నటువంటి ఒక భయంతో ఈ హైదరాబాద్ సిటీని ఒక విశ్వనగరంగా చేయాలని ఆలోచన ఈ ప్రభుత్వానికి ఉంది. కాబట్టి ఆ విశ్వనగరం చెయ్యాలంటే ఈ ప్రభుత్వానికే ఓటేస్తే అది సాధ్యం అవుతుంది అన్నటువంటి ఆలోచనతోని చాలా తెలివిగా ఓటేసినటువంటి ఓటర్లందరికీ కూడా నేను అభినందనలు తెలియజేస్తూ ఉన్నాను. ఓటమి గెలుపు అనేది రాజకీయంలో సహజమే, ఎన్నోసార్లు ఓడిపోయాం. 1983లో తెలుగుదేశం పార్టీ పెట్టినప్పుడు హైదరాబాద్ సిటీ కాదు మొత్తం రాష్ట్రం అంతా కూడా స్వీప్ అయిపోయింది. మరి కేవలం ఎంతమంది ఫింగర్ ప్రింట్స్ మీద లెక్క పెట్టేంతమంది మేము గెలిచాం. అయినప్పటికీ కాంగ్రెస్ పార్టీ మేము మనోధైర్యాన్ని కోల్పోలేదు. అయితే ఈరోజు హైదరాబాద్ ప్రజలు ఈ హైదరాబాద్ సిటీ ఒక విశ్వనగరంగా కావాలని కోరుకుంటున్నారు. అందులో హైదరాబాద్లో పుట్టి పెరిగినటువంటి వారు మేము అందరికంటే ఎక్కువ ఆశిస్తాం విశ్వనగరం కావాలని. ఈ విశ్వనగరానికి ఇచ్చినటువంటి అన్ని హామీలు నెరవేరుస్తారని నేను ఆశిస్తూ ఉన్నాను, నెరవేర్చాలని కూడా కోరుకుంటున్నాను. లేని పక్షంలో మా బాధ్యతగా మేము ఎప్పుడెప్పుడైతే వీళ్ళు దీన్ని విస్మరిస్తారో ఆ విస్మరించినప్పుడు మా స్పందన మేము తెలుపుతూ ఉంటాం. చెప్పాను కదా, ఒక సామాన్య కార్యకర్తగా కొనసాగుతాము పార్టీకి సంబంధించి. మనం ఎందుకంటే ఇప్పుడే గెలిచారు, మేయర్ డిక్లేర్ కావాలా, మేయర్ డిక్లేర్ అయిన తర్వాత మేయర్కి ఇచ్చేటువంటి అధికారాలు ప్రధానంగా ఈ హైదరాబాద్ సిటీ అంటే ఎన్నికల దీంట్లో మీరు జిహెచ్ఎంసీ గైడ్ లైన్స్లో మీరు చూసినట్టయితే మేయర్కు ఉండాల్సినటువంటి బాధ్యత లేవు. కేవలం మేయర్ అనేది ఒక ఉత్సవ విగ్రహం లాగానే ఉన్నాడు. ఆ ఉత్సవ విగ్రహంలాగా కాకుండా పూర్తి బాధ్యతలు ఉండాలి. వేరే నగరాల్లో వేరే కంట్రీస్లో మేయర్ అంటే ఒక పవర్ఫుల్ అభ్యర్థి అంటే ఫస్ట్ సిటిజన్ ఆఫ్ ది స్టేట్. ఆ ఫస్ట్ సిటిజన్కి ఉన్నటువంటి అన్ని బాధ్యతలు ఉండాలి. కేవలం ఒక ఉత్సవ విగ్రహం లాగా పెట్టి ఒక ఏదో రబ్బర్ స్టాంప్ లాగా పెట్టుకుంటే ఆ యొక్క శాంటిటీ ఉండదు. దీన్ని కూడా దృష్టిలో ఉంచుకోవాలి ఈ ప్రభుత్వం. మేయర్కి ఇవ్వాల్సినటువంటి పూర్తి బాధ్యతలు ఇచ్చినప్పుడే ఇది విశ్వనగరంగా అయ్యేటువంటి బాధ్యత ఉంటుంది. లేకపోతే ఆయన ఉత్సవ విగ్రహంలాగా పెట్టి వెనుక నుండి చక్రాలు దింపుతూ ఉంటే అది కేవలం ఆ మేయరు హెల్ప్లెస్గా ఉండకూడదు. మేయర్ అనేది పూర్తి అధికారం ఉంటే ఎవరైనా సామాన్య కార్పొరేటర్ వెళ్ళి మేయర్ గారి దృష్టికి వెళ్ళి మా సమస్య ఇది ఉంది అంటే మేయర్ అక్రాస్ ద టేబుల్ దానికి కావాల్సినటువంటి శాంక్షన్ ఇచ్చేటువంటి కెపాసిటీ మేయర్కు ఉండాలి. లేకపోతే స్టాండింగ్ కమిటీలో వివిధ ఆలోచనలు వచ్చి అక్కడ ఉన్నటువంటి కాంట్రవర్సీల వల్ల చాలా ఆగిపోతాయి. మా నియోజకవర్గంలోనే నేను 3 భవనాలకు 50 లక్షలు 50 లక్షల కింద 3 భవనాలకు శాంక్షన్ ఇస్తే స్టాండింగ్ కమిటీలో ఆగిపోవడం జరిగింది రాజకీయ దురుద్దేశంతో. ఇలా జరుగుతూ ఉంటాయి. కాబట్టి మేయర్కు ఇచ్చేటువంటి బాధ్యతలు కానీ ఇవన్నీ కూడా జిహెచ్ఎంసీ గైడ్ లైన్స్లో ఏవైతే ఉన్నాయో ఆ యొక్క గైడ్ లైన్స్ని పూర్తిగా పాటిస్తారని ఆశిస్తూ, మరి మేయర్ ఎవరైనా కూడా ముందుగా మేయర్ కాబోతున్నటువంటి వ్యక్తి స్త్రీ కానీ పురుషులు కానీ ఎవరైనా సరే వారికి ముందుగానే అభినందన తెలియజేస్తూ మరీ ఒకసారి ఈ ప్రభుత్వానికి ఈరోజు ఎన్నుకోబడ్డటువంటి ప్రతి కార్పొరేటర్ కూడా పూర్తి స్థాయిలో నేను మరీ ఒకసారి గ్రేటర్ హైదరాబాద్ అధ్యక్షుడిగా మరి ఉన్నటువంటి ఇంతకాలం వారికి నేను అభినందన తెలియజేసుకుంటూ రేపు కూడా రాబోయే రోజుల్లో ఒక కాంగ్రెస్ కార్యకర్తగా మా బాధ్యతను మేము వారికి అభివృద్ధి కార్యక్రమంలో మాత్రం మా సంపూర్ణమైనటువంటి సహకారం ఉంటుందని మనం చేస్తాం. ప్రశంసలు అనేది అర్థం చేసుకోవాలి. ఎందుకంటే ప్రజలు మమ్మల్ని విశ్వసించలేదు. కేటీఆర్ గారు ముందు నుంచే చెప్పుకుంటూ వచ్చారు ఇది విశ్వనగరంగా చేస్తాం. అన్ని వర్గాలతోని ఆయన ఎట్లా అంటే ఆయన ఒక కోఆర్డినేషన్ అనేది నేను చూశాను. ఆయన ఇంట్రాక్షన్ కార్యక్రమం ఒకటేమో పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చాడు శిల్ప కళావేదికలో. ఆ పవర్ పాయింట్ ప్రజెంటేషన్లో ఆయన అటెన్షన్ డ్రా చేయగలిగాడు. ఎవరు ఐటీ రంగంలో ఉన్నటువంటి వారిగా ఇతర వారు కాలనీస్ వారిగా ఆయన మీటింగ్లు పెట్టాడు. మేము చేయలేకపోయాం అధికారంలో, మేము గతంలో ఉన్నప్పుడు మేము చేయలేకపోయినాం. వాళ్ళ టీం వర్క్ పనిచేసింది, మా టీం వర్క్ చేయలేదని నేను చెప్తున్నాను. మా టీం వర్క్లో మేము ఫెయిల్ అయిపోయాం. ఎందుకు ఫెయిల్ అయ్యామంటే గ్రూపులు తగాదాలు చేసాం. ఇక్కడ గ్రూప్ తగాదాలు కాదు, ఒక టీం లీడ్ చేశాడు ఒక వ్యక్తి.
ఆ టీంని లీడ్ చేసినటువంటి వ్యక్తి పూర్తి స్థాయి బాధ్యతలు తీసుకున్నాడు. ఆ బాధ్యతలో భాగంగా ఆయన ఎక్కడ కూడా అంటే ఈ వర్గాన్ని విస్మరించాలి, ఈ వర్గాన్ని కాకుండా అన్ని వర్గాలని ఆయన చాలా స్ట్రాటజిక్గా పనిచేశాడు. మా స్ట్రాటజీ ఫెయిల్ అయింది. స్వస్తి చెప్పాలి దాన్ని. ఇప్పుడు ఎవరు బాధ్యతను వాళ్ళు ఆలోచించుకోవాలి. నేను ఎవరు చెప్పగలుగుతాను? నేను నా యొక్క నా పరిధిలో ఏదైతే ఉందో నా పరిధి మాట నేను మాట్లాడాను. నేను నా పరిధిలో ఇది గ్రేటర్ హైదరాబాద్ ఎన్ఎక్షన్ జరిగాయి, నేను మళ్ళీ మళ్ళీ చెప్పాను. నాకు పూర్తి బాధ్యత లేకపోయినా నేను బాధ్యత వహించి నేను రాజీనామా చేస్తున్నాను. పార్టీ వీడేది ఉంటే అప్పుడే వీడేవాడిని కదా, ఎలక్షన్ వరకు ఎందుకు వెయిట్ చేస్తుంటే? నేనే ఇప్పుడు స్ట్రాటజీ అదే చెప్పాను కదా, స్ట్రాటజీ మాది ఫెయిల్ అయిపోయింది. మాది అంటే డీసెంట్రలైజ్ చేస్తే బాగుంటుందని అనుకున్నారేమో. డీసెంట్రలైజ్ చేసి ఇక్కడిక్కడ భాగాల వారిగా చేస్తే బాగుంటుందని ఆయన ఆలోచించి ఉండొచ్చు, లేకుంటే మా ఏఐసిసి ఆలోచించి ఉండొచ్చు. ఆ డీసెంట్రలైజేషన్ స్ట్రాటజీ మాది వర్కౌట్ కాలేదు నేను భావిస్తున్నాను. లేదు లేదు, ఇక మీ మళ్ళా ఇక రాజీనామా ఇప్పుడు ఇచ్చి మళ్ళా చేసుకోండి. ఇప్పటికే 9 సంవత్సరాలు చేశాను. నేను రాజీనామా ఇచ్చేశాను, దాన్ని యాక్సెప్ట్ చేయాలి. ఇప్పుడు మళ్ళీ ఫర్దర్గా నేను ఈ బాధ్యత తీసుకొని నేను పనిచేయలేను. ఎందుకంటే దీనికి పూర్తి స్థాయి ఎవరికి ఇచ్చినా, రేపు గ్రేటర్ హైదరాబాద్ అధ్యక్షుడు ఇచ్చినా పూర్తి బాధ్యతలు ఇస్తే తప్ప పార్టీకి మనుగడ ఉండదు ఎప్పుడే కానీ. నేను ఏ ఫ్యాక్టర్ అని అనుకో, ఒక డిసిప్లిన్ కార్యకర్తగా, ఒక బాధ్యత గల వ్యక్తిగా, ఇన్ని సంవత్సరాలు రాజకీయంలో ఉన్న వ్యక్తిగా ఎప్పుడే ఓటమిని అనేది అంగీకరించాలి. గెలుపు గెలిచినప్పుడు ఏ రకమైతే మనము ఆనంద ఉత్సవాలు జరుపుకుంటామో ఓటమిని కూడా అదే స్ఫూర్తితో, స్పోర్ట్స్ మ్యాన్ స్పిరిట్ అని చెప్పాడు ముఖ్యమంత్రి గారు. ఎందుకన్నారు? నారాయణ గారిని ఒక్క చెవుతో చూడలేరని చెప్పాడు. ఇంకోరు ఏదో అని అంటే దాని గురించి అన్నాడు. ఎప్పుడే కానీ ఓటమిని కానీ గెలుపుని కానీ ఒక స్పోర్ట్స్ మ్యాన్ స్పిరిట్తో తీసుకున్నప్పుడే రాబోయే రోజుల్లో మనకు ఒక కమిట్మెంట్ పెరుగుతుంది. ఆ కమిట్మెంట్ని మరవకుండా చేయాలనేది ఈ ప్రభుత్వాన్ని కోరుతున్నాను నేను. మా కార్యకర్తలు మనోధైర్యాన్ని కోల్పోవద్దు. మనకు ఒక బాధ్యత ఇచ్చిండ్రు, మన క్యాడర్ ఉంది. కానీ ఏదైతే జరిగినటువంటి ఓటింగ్ ప్యాటర్న్ ఉందో ఆ ప్యాటర్న్ అనేది ఈ విశ్వనగరంగా చూడాలనుకున్నారు కాబట్టి, ప్రజలు అక్కడ వేశారు కాబట్టి క్యాడర్ మీరు ఎప్పుడు డిమారలైజ్ కావద్దు. మన స్ట్రెంగ్త్ని ఇంకా చిన్న చిన్నగా మనం ఎదుగుతూ పోదాము. ఇప్పుడు ఎదిగినా కొద్దీ ఒదిగి ఉండాలన్నారు. ఒకసారి ఏదో మనకు నష్టం జరిగిందని ఆ నష్టం మళ్ళీ ఒకరోజు మళ్ళీ తిరిగి మనకు ఆ నష్టం పూడ్చుకునేటువంటి గతంలో ఎప్పుడు లేని విధంగా వాటర్లో తీర్పు ఇచ్చారని ఆ తీర్పును స్వాగతిస్తున్నాం. దీన్ని బాధ్యత వహించి ఈ గ్రేటర్ అధ్యక్ష పదవి నుంచి రాజీనామా చేస్తున్నాను దానం ప్రకటించారు. పార్టీ మారే ఆలోచన లేదని కూడా దానం చెప్పడం జరిగింది. ఇప్పటివరకు లైఫ్ సింపుల్ టైంలో షార్ట్ బ్రేక్ తీసుకుంటుంది.